Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యే జంపింగ్ కు రెడీ. ఏపీలో టీడీపీ ఫైర్ బ్రాండ్స్ ఒక్కొక్కరిగా సైలెన్స్ అవుతున్నారు. 2019లో అధికారం కోల్పోయిన తరువాత సీనియర్లు కేడర్లో ధైర్యం నింపాల్సింది పోయి మెన్నకుండిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు లేవు. ఇటువంటి సమయంలో పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. అసెంబ్లీలో ఉన్నా ప్రజల్లో నిలిచిన పయ్యావులది ప్రత్యేక స్టైల్. సభలో మైక్ లేకుండానే పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో పయ్యావుల ఒకరు. ఉరవకొండ నుండి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ 2019 ఎన్నికల్లో మరోసారి నిజమైంది. తొలి నుండి టీడీపీలో ఉన్న పయ్యావుల టీడీపీలో అనంత జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేశవ్ తండ్రి సైతం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేశవ్ 1994, 2004, 2009లో ఉరవకొండ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, నాగం జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, యనమల వంటి వారు టీడీపీ మౌత్ పీసులుగా వ్యవహరించేవారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో కేశవ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అక్కడ వైసీపీ నుండి విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత పయ్యావులకు మండలి సభ్యుడిగా నియమించారు. పార్టీ కోసం అప్పటి వరకు పనిచేసిన కేశవ్కు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఇతర పార్టీ నుండి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసమే పనిచేసిన నరేంద్ర, కేశవ్ వంటి వారికి పదవులు ఇవ్వకపోవడం పైన సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమైంది. అయితే 2019లో టీడీపీ 23 సీట్లు గెలవగా అనంతపురంలో 2 సీట్లు గెలిచింది. అందులో ఒకటి హిందూపూర్ నుండి బాలయ్య, ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్. అయితే గెలిచిన సమయం నుండి పయ్యావుల మౌనంగానే ఉంటున్నారు. పార్టీ అధికారులు ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు చాలామంది ఉన్నారని, కష్టాలు ఉన్న సమయంలోనే తాము గుర్తుకు వస్తామా అంటూ పయ్యావుల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కేశవ్ మనసులోని అభిప్రాయం గుర్తించిన చంద్రబాబు ఆయనకు పిఎస్సీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అయినా కేశవ్ మాత్రం సమావేశాలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. శాసనసభలోనూ టీడీపీ పైన వైసీపీ అటాకింగ్ సమయంలో సహజంగానే ఎదురుదాడితో తిప్పుకొట్టే కేశవ్ కేవలం సభలో హాజరు కోసమే వచ్చినట్లుగా వ్యవహరించారనే చర్చ ఉంది. ఇక అమరావతి భూముల విషయంలోనైనా తనపైన వచ్చిన ఆరోపణలకు సమాధానమిస్తూనే విచారణ చేయించుకోవాలని తన సహజ ధోరణికి భిన్నంగా మొత్తంగా సమాధానమిచ్చారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 2 ఏళ్లు దాటిపోయింది. అయినా ఎక్కడా వైసీపీ పాలన పైన వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి జగన్ పైన ఎటువంటి విమర్శలు, ఆరోపణలు లేవు. తన మిత్రుడు నరేంద్ర అరెస్టైనా స్పందించలేదు. నరేంద్ర విడుదల తర్వాత వెళ్లి పరామర్శించారు, కానీ ఎక్కడా ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ నుండి కేశవ్ పైన ఎటువంటి ఆరోపణలు, విచారణలు, అభియోగాలు లేవు. శాసనసభలోనూ కేశవ్ గురించి వైసీపీ బెంచ్ల నుండి విమర్శలు లేవు. ఇదే సమయంలో ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు. కేశవ్కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. వైసీపీ ముఖ్య నేతల నుండి వచ్చిన సూచనల మేరకే జిల్లా వైసీపీ నేతలు సైతం కేశవ్ పైన వ్యతిరేకంగా మాట్లాడడం లేదని జిల్లాలో టాక్. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ కేశవ్ నామకే వాస్తే పనిచేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు కేశవ్ సైతం అదే బాటలో నడుస్తారనే చర్చ టీడీపీలోనే జరుగుతోంది. అయితే కేశవ్ లాంటి వారిని వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని పార్టీలో సీనియర్లు ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్నమాట. అయితే కేశవ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని, గుర్తింపు లేని పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే భావన వ్యక్తమవుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కేశవ్ త్వరలో వైసీపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. 3 రాజధానుల విషయంలో పార్టీ మొత్తం వ్యతిరేకించినా కేశవ్ మాత్రం స్పందించలేదు. ఇక త్వరలోనే కేశవ్ సీఎంను కలుస్తారనేది తాజా సమాచారం. ఇందుకు శ్రావణ మాసం ముహూర్తంగా చెబుతున్నారు. కేశవ్ టీడీపీని వేడాలని నిర్ణయిస్తే ఖచ్చితంగా అది టీడీపీకి జిల్లాలో భారీ నష్టమే.